జస్టిస్ గారు ఇచ్చిన వాంగ్మూలం అండ్ సారీ వెరిడిక్ట్ ప్రకారం సిక్కింలో రామ్ సింగ్ అనే వ్యక్తి భయపడుతున్నాడు కాబట్టి ఆయన మార్చమని చెప్పింది బికాస్ అవుట్కమ్ ఉండట్లేదని. రెండోది ఇందాక దస్తగిర్ గారి విషయంలో రెండో కాంట్రడిక్షన్ ఏంటంటే దస్తగిర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నింటిలోనూ దే ఆర్ టేకింగ్ ఇన్ టు ద కాగ్నిజెన్స్ యాజ్ ఫార్ యాజ్ సిబిఐ ఇస్ కన్సర్న్. బట్ ఆయనే మర్డర్ చేశాడు అనే విషయం ఎందుకు కాగ్నిజెన్స్ తీసుకోకుండా బెయిల్ ఎందుకు ఇచ్చింది? ఇఫ్ దట్ ద కేస్ వై దే హావ్ గివెన్ కన్సిడరేషన్ టు దస్తగిరి బట్ అంతట్లోనూ క్రానికల్ ఆర్డర్ లో వన్ ఆఫ్ అనదర్ వెళ్తున్నప్పుడు ఆయనే కాంట్రడిక్టరీ లేకుండా నేనే వచ్చింది, నేను ఎప్రూవ్గా మారతాను అని చెప్పి ఆశ చూపించడమే కదా. నువ్వు ఇలా 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 పేర్లు చెబితే నీకు బెయిల్ ఇస్తాం డబ్బులు ఇస్తామని ఆశ చూపించడమే చూపించారు. ఎవరు సిబిఐ చూపిస్తా ఉంది? సిబిఐకి సంబంధించిన సునీతమ్మ గారు సిబిఐ ఒక నిమిషం కుటుంబం ఆస్తి ఒక నిమిషం. సునీతమ్మ గారు ఏదైతే దస్తగిరి గారే చేసిన తర్వాత దస్తగిరి తన తండ్రిని చంపిన తర్వాత కూడా సునీతమ్మ గారు ఎందుకు దస్తగిరితో మాట్లాడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అంటే తన తండ్రిని చంపిన వాడిని కూడా క్షమించే స్వభావం ఉందనే ఇప్పుడు మాట్లాడడం. ఆయన బెయిల్కి ఎందుకు ఈమె అడ్డు చెప్పలేదు? జైల్లో ఉండాలి కదా, బయట ఎందుకు తిరగనిస్తాను? ఎప్రూవ్ అయ్యారు ఇందులో వాస్తవంగా జరిగింది కాదండి, తప్పు చేశాడని తెలుసుకున్నాడేమో దాని వల్ల నిజాలు వస్తాయని అనుకోవచ్చు కదా. ఇక్కడే ఇక్కడ క్వశ్చన్ అడుగుతా ఉండ, నేను చంపి మీ పేరో లేకుంటే ప్రసాద్ గారి పేరో చెప్తే సరిపోతుందా? అంటే నేను అప్రూవర్ అయ్యి మీ ఇద్దరు పేరు చెప్తే మీరు ముద్దాయి లేకపోతారా? ఏంటి సార్ నేను అడుగుతా ఉండేది ఏంటంటే ఇక్కడ మీరు అనుకుంటున్నట్టుగా మేము చేయడానికి మాకు వచ్చే ఆదాయం ఏంటి అని అడుగుతా ఉండ. ఇప్పుడు ఏంటి ఎవరు చెప్పండి? అవినాష్ రెడ్డి గారికి కానీ భాస్కర్ రెడ్డి గారికి వచ్చే ఆదాయం ఏంటి? వాళ్ళ మీద ఎందుకు మీరు విమర్శలు చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ సంబంధం ఏంటి? అవసరం లేని వాళ్లకు సబ్జెక్ట్ పరంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారిని వెనకలేసుకుని వస్తా ఉన్నారు కాబట్టి మేము మాట్లాడతాం. ఇది కాదు అసలు ఈ అచ్చలో కూడా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళదే వాళ్ళే కావాలని చేశారు. బీటెక్ రావు అంటారు, ఇంకో పేరు అంటారు, ఇంకో పేరు అంటారు. నేనేమంటా అంటే సార్ దస్తగిరి అనే వ్యక్తి తప్పు చేశాడు, తప్పు చేసిన వ్యక్తిని బయటికి ఎలా తీసుకొస్తారు? అతని బెయిల్ లోపలికి పోకుండా బెయిల్ ఎలా ఇచ్చారు? మీ అతన్ని పక్కన పెట్టేసి బీటెక్ రవి ఆ రోజు ఆదినారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి గారు ఏం చెప్పారు? సిట్టు 1 సిట్టు 2 దర్యాప్తులో నాకు ఫోన్ చేసి చెప్పింది ఏదైతే వివేకానంద రెడ్డి బావమర్ది శివప్రకాశ్ రెడ్డి గారు బయటకి ఎప్పుడు అంటే ఆయన మీడియా ముఖంగా చెప్పాడు, మీడియా ముఖంగా చెప్పాడు. ఏం చెప్పాడు? సో మీకు అనుమానాలు ఉన్నాయా? చెప్తా ఉండేది నేను శివప్రకాశ్ రెడ్డి గారిని